శ్రీశంకరంపేట మండల పంచాయతీ పరిధిలోని పెద్ద చెరువు బాలకుంటులో ముద్రా సంఘం ఆధ్వర్యంలో ముద్రా సంఘం మెదక్ నియోజకవర్గ అధ్యక్షుడు జాల సాయిబాబా మత్స్య కమిటీ అధ్యక్షుడు దళవాయి మాణిక్యం చేతుల మీదుగా లక్ష చెప్ప పిల్లలు వదిలారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి కులానికి ఒక కులవృత్తి ఉన్నదని, ముద్రాజులకు మాత్రం ఎలాంటి కులవృత్తి లేదని, కాబట్టి ముద్రాజుల కులవృత్తిని ప్రభుత్వం ప్రకటించాలన్నారు. ప్రతి కులవృత్తికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని, ముద్రాజులకు కూడా ఒక కులవృత్తిని ప్రకటించి పెన్షన్లు వచ్చే విధంగా చూడాలని వారు తెలిపారు. ప్రభుత్వం ముద్రాజులను ఆదుకోవాలని, చేపల వృత్తిని ముద్రాజులకు కులవృత్తిగా కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ముద్రాజ్ మహాసభ మెదక్ నియోజకవర్గ అధ్యక్షుడు జాల సాయిబాబా, చినశంకరంపేట మత్స్య సంఘం అధ్యక్షులు దడువాయి మాణిక్యం, చినశంకరంపేట ఉప సర్పంచ్ చిరంజీవి, వేడి గణేష్, ఎర్రి కుమార్ తదితరులు పాల్గొన్నారు. లక్ష పిల్ల చేప పిల్లలను వేయడం జరిగింది. ముఖ్యంగా మాకు ఏంటంటే ప్రతి దగ్గర ముద్రాజులకు వాటా ఉంది. ఇక్కడ కూడా శంకరంపేట గ్రామంలో కూడా పెద్ద చెరువు కమిటీ నుంచి ఏది మన రాసుపల్లి కమిటీ శేర్పల్లి కమిటీకి కూడా సపరేట్ చేయడం జరిగింది. వాళ్ళకు ముద్రాజులకు, అదే కాకుండా మిర్జాపల్లి కమిటీ కూడా దీంట్లోనే ఉండే దాన్ని కూడా సపరేట్ చేసిర్రు. అదే కాకుండా కామారం కమిటీ కూడా ఇప్పుడు సపరేట్ అయిపోతున్నది. మరి మేము ఇందులో 37% 37% మాకు వాటా, మా భూములు వాటా ఉంది ఇక్కడ ఈ చెరువులో. కాబట్టి మాకు కూడా సపరేటు కమిటీ కావాలి. తర్వాత ఇక్కడ మరి మొదటి పెరిపరి బెస్త వాళ్ళు ఇక్కడ లేరు. మరి ముద్రాజుల మేము ఎక్కువ సంఖ్యలో ఉన్నాం కాబట్టి మాకు కూడా ఇది మన బెస్ట్ కుటుంబాల కంటే ఎక్కువ లేవు. మేము 450 కుటుంబాలు ఉన్నాయి, మాకు కూడా ఇందులో వాటా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్రతి కులానికి ఒక వృత్తి అనేది ఉంది, కానీ ముద్రాజ్ కులానికి వృత్తి అనేది లేదు. అందరిలాగే మాకు కూడా ఒక వృత్తి కావాలని చెప్పేసి మేము ఇంకొకటి ఏంటంటే మా అమ్మచ్చిపేటలో కూడా అసలు మనకు సంఘం ఉన్నది, మన ముద్రాజులకు సంఘం ఉన్నది. దానికి మనకు లేదు కాబట్టి మనకు కూడా వాళ్ళతో పాటు 10 మంది 20 మంది చేర్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు ఎటువంటి అది లేదు కాబట్టి మేము ఈ చెరువులో మాకు కూడా హక్కు ఉంటుంది, 37% మాకు హక్కు ఉన్నది.